లడ్డూ ప్రసాదాలను అపవిత్రం చేసిన వ్యవహారం కాకరేపుతుండగానే మాజీ సీఎం జగన్ తిరుమలకు వస్తారని ప్రకటించడం మరింత మంటరాజేసింది. 5 ఏళ్లుగా తన చేష్టలు, లడ్డూ కల్తీపై తన మాటలతో హిందువుల మనోభావాలు గాయపరిచిన జగన్ను తిరుపతిలో అడుగు పెట్టనియ్యబోమని హిందూ సంఘాలు హెచ్చరించాయి. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమలలో స్వామిని దర్శించుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. అలా కాకుండా నేరుగా వస్తారంటే అడ్డుకొని తీరుతామంటూ వార్నింగ్ ఇచ్చాయి. జగన్ తిరుమలకు వస్తే అడ్డుకొని తీరుతామని వైసీపీ నేతల వాహనాలను ఒక్క అడుగు కూడా కదలనివ్వమంటూ శ్రీనివాసానంద స్వామి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. గో బ్యాక్ జగన్, సేవ్ తిరుమల నినాదాలతో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. మరోవైపు తిరుమల పవిత్రతను చెడగొట్టాలని చూసిన దోషులను కఠినంగా శిక్షించాలంటూ విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి కాంచిన తిరుమల స్వామి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీసిన నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ ప్రొద్దుటూరు శాఖ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేసి మరొకసారి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు కోరారు. మనము మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి చూస్తుంది, మనకి ఎంతో భయంకరమైన బాధాకరమైన విషయాలు. తిరుపతిలో మనకు పరమ పవిత్రంగా ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ చేయడము, అక్కడ ఎన్ని రకాలైన అపచారాలు జరిగినాయంటే మన అందరికి కూడా అర్థమవుతున్నాయి. అక్కడ మొత్తము టికెట్లు మొత్తము దేవుడి పేరుతో పెట్టుకున్న టికెట్లు అమ్ముకోవడము, బ్లాక్లు అమ్ముకోవడము, అక్కడ హిందువులకు పవిత్ర ప్రదేశంలో అన్ని మత ప్రచారం జరగడము, ఇట్లనే అక్కడ ఏ రకంగా చూసినా ఎన్ని రకాలుగా అవినీతి కార్యాలు జరిగినాయంటే అన్ని అవినీతి కార్యాలు జరిగినాయి. కించపరిచినటువంటి హిందూ జాతిని అందరినీ కించపరిచినటువంటి గవర్నమెంట్ తీసుకున్న అందరి చర్యలు తీసుకున్న వాళ్ళందరి మీద కూడా ఖచ్చితమైన కఠిన